ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో రజతం సాధించిన విలువిద్య క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖను విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తూ అత్యంత పిన్న వయసులోనే అర్జున అవార్డు సొంతం చేసుకున్న జ్యోతి సురేఖను యువ క్రీడాకారులు స్పూర్తిగా తీసుకోవాలని నగర కమిషనర్ నివాస్ అన్నారు. నగరపాలక క్రీడా ప్రాంగణాలను ఉచితంగా వాడుకునే ముందు తాము భరిస్తున్న నష్టాలను పరిగణలోనికి తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఏషియన్ గేమ్స్ అన్నది ఒకే ఒక మనకి ఏమిటంటే ఈ గేమ్ లో ఈ కాంపౌండ్ ఆర్చరీలో అంటే మనకి ఈ ఒలింపిక్స్ లో ఈ గేమ్ అనేది లేదు. ఇది గనక ఉంటే మరి ఖచ్చితంగా విజయవాడ నుంచి మొట్టమొదటిగా ఒలింపిక్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి ఆవిడనే ఉంటారని చెప్పి నేను సభాముగా తెలియజేస్తున్నాను. మీరు ఇటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని చూసేటప్పుడు మీరు దీని నుంచి స్ఫూర్తి తీసుకుంటే పిల్లలందరూ కూడా మరి నెక్స్ట్ లెవెల్కి ఏం చేసుకోవాలా, మీరు ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా పెద్దగా పెట్టుకోవాలా. అది మీరు చేస్తే ఇది ఏషియన్ గేమ్స్ కాదు, ఒలింపిక్స్ కాదు, ఏదైనా మీరు విజయం సాధించడానికి మీకు అది అవకాశం ఖచ్చితంగా దొరుకుతుందని